हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल निन्ना मन वीडियो लो रागी पौडर चेसां कदा अदी जावा एला चेयाली अनेदी इवाल वीडियो लो अदी एला चेसी एंत स्मूत चेसी पिल्ललकु पेडिते चाला त्वरगा मिंगुतारु अनेदी कूडा नेनु चूपिस्तानु एंटी प्रोसेस अनेदी कूडा इप्पुडु मन वीडियो लो चूपिस्तानंडी पौडर चेसी पेडिते अंदरिकी अर्थं कावट्लेदु कदा सो जावा कूडा चेसुकोलेकुंडा उंटारु असलु तेलियकुंडा वाळ्ळु अलांटि वाळ्ळ कोसं कूडा पेडुतुन्नानंडी इपड़ मन वीडियो चूसमी फस्ट मन गिन्नेवाली फस्ट दाट ग्लास वाटर बोसकोवाली ग्लास वाटर बोसकोनी दाने हीटन वाटर ने बाॉली मन रागी पौडर उ कैसीपेटी दाने टू टेबल स्पून रागी पिंकोनी దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటే మనకి దాంట్లో బబుల్స్ లాగా అవేం పిండి పిండిగా ఏమ ఉండదన్నమాట అలా కలుపుకోవడం వల్ల ఏందంటే మనకి జావ అనేది సాఫ్ట్ గా మంచిగా వస్తది ఇప్పుడు ఈ వాటర్ కరిగిపోయాయి కదా దాంట్లో బెల్లం కూడా వేసుకొని కరగబెట్టుకోవాలన్నమాట మంచిగా ఇప్పుడు అలా పిండి డైరెక్ట్ గా కూడా కొందరు వేస్తారు అలా వేయడం వల్ల ఏందంటే పిండి వంటలు వంటలుగా వస్తది గడ్డలు గడ్డలుగా ఇలా వాటర్ కలుపుకోవడం వల్ల ఏందంటే మొత్తం మంచిగా మిక్స్ అయ్యేది స్మూత్ గా వచ్చేస్తదండి ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది దాంట్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేయాలండి ఏ స్వీట్ లో అయినా సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంత మంచిగా మిక్స్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడుది దాని కూడా ఈ బెల్లం పాకం వచ్చింది కదా దాంట్లో వేసేసుకొని మంచి కలుపుకుంటూ ఉండాలండి మంట పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి అది మనకి త్వరగా చిక్కబడిపోద్దన్నమాట ఎక్కువ సేపు కూడా ఉడికించిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్్రెడీ అన్ని ఫ్రై చేసున్నాం కాబట్టి ఇప్పుడు చూసారా మనకి ఎంత చక్కగా చిక్కకైపోయిందో నీట్ గా రెడీ అయిపోయిందండి అసలు భలే ఉడికిపోయిందా అసలంతా నీట్గా ఉడికిపోయింది ఎక్కువసేపు కూడా బలేదు ఇప్పుడు మనము దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్ నెయ్యి ఉంటుంది కదా అది వేయాలండి పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం అన్నీ ఫ్రెష్గానే తీసుకొని పెట్టండి అని అది వేసేసి మంచి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతేనండి ఇది చాలా సింపుల్ అండి ఇదేంటంటే మనకి పిల్లలకి పెడుతుంటే నెయ్యి వేయడం వల్ల త్వరగా జార మింగేస్తారనమాట నెయ్యి వేస్తే లేదంటే మింగలేరు సరిగా అందువల్ల నెయ్యి వేసామంటే మింగేస్తారు నెయ్యి అనేది హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు ఇది మనకి మంచిగా రెడీ అయిపోయిందండి ఇదేనండి రాగి జావ మార్నింగ్ టైం పెట్టేటప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు బలే తినేస్తారండి ఇదండి రాగి జావ అసలు చూస్తారు కదా ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే భలే ఉంటుంది మనకే తినాలనిపిస్తుంది అనమాట పిల్లలకు పెట్టంగా మిగిలింది కూడా మనం తినేస్తాం అంత బాగుంటుంది అసలు భలే టేస్ట్గా ఉంటుంది చూస్తారు కదా ఈ పాకంలో రావాలన్నమాట నెయ్యి అయితే కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పాకంలో వచ్చిందనుకో అది చల్లారిపోగానే కొంచెం గట్టిపడద్ది అప్పుడు పిల్లలు చాలా ఈజీగా మింగేస్తారండి అదండి చూసారు కదా వీడియో ఇది కానీ మీకు నచ్చిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తానో అది వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇలా పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి అని చాలామందికి తెలియట్లేదు కదా వాళ్ళ కోసం ఈ పౌడర్తో కూడా జావ చేసి చూపించానండి నేను అది అలానే చేసుకోండి ప్రాసెస్ మొత్తము చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఇది చిన్నపిల్లలకే కాదు పెద్ద పిల్లలకు కూడా తాపచ్చండి ఏంటంటే మనకి పిల్లలకి పొద్దునే కానీ మా ఈవినింగ్ సాయంత్రం అయినా ఇస్తుంటాను కదా మిల్క్ ఏదో ఒక టైంలో ఆ టైంలో మిల్క్ ఇచ్చినప్పుడు ఆ వేడి వేడి పాలలో జస్ట్ ఒక్క టేబుల్ స్పూను ఈ రాగి పౌడర్ వేసి కలిపేసి మంచిగా ఇచ్చేసామంటే వాళ్ళు తాగేస్తారు వాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉంటుందండి అదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్.